జనరల్ గా మీ సినిమాల్లో మ్యూజిక్ అనేది 100% వైటల్ రోల్ ప్లే చేస్తుందని. సో ఈ సినిమాకి సంబంధించి మ్యూజికల్ గా మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు, ఎన్ని ట్యూన్స్ కంపోజ్ అయినాయి ఇప్పటికీ? మణిశర్మ గారు నాది కాంబినేషన్ అంటే ఆ కాంబినేషన్ చాలా మంది అభిమానులు ఉన్నారు. అంటే నేను మధ్యలో వేరే మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నప్పుడు కూడా నన్ను వాయిల్ చేస్తారు, సార్ ఎందుకు సార్ మీరు, మీకెందుకు సార్, ఆయన మణిశర్మ గారు ఉన్నారు, ఆయనతో మీది ఏదైనా మీ సినిమాలో ఏమైనా ఒకటి రెండు ఫ్లాప్ అవ్వచ్చుమో కానీ మ్యూజికల్ ఎప్పుడైనా మీరు ఫెయిల్ అయ్యారా, మణిశర్మ గారిని పెట్టండి అని నన్ను వాయించేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళకి ఉండండి బాబు, నేను అప్పుడప్పుడు వేరే వాళ్ళతో కూడా వర్క్ చేస్తుంటే కదా మళ్ళీ తిరిగి దగ్గర వచ్చినప్పుడు ఏదైనా నేను కూడా ఏదైనా కొత్తగా అడగగలను, నన్ను నేను కూడా అప్డేట్ చేసుకోవాలి కదా, అంతే తప్పితే మణిశర్మ గారిని వదిలేయను కదే బాబు నేను అనే ఎంత కన్విన్స్ చేసినా నన్ను వాయించే వాళ్ళే ఉన్నారు. బట్ ఈ సినిమా ఈ కథ అనుకోగానే నాకు తెలుసు ఒక మళ్ళీ కొత్త జోన్రా మణిశర్మ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక్కసారి జూరు విదిలిస్తారు. ఆయనకు ఉన్న స్ట్రెంగ్త్ ని మనం వాడుకోవట్లేదు పూర్తిగా. అంటే అలాంటి కథలు మనం ఆయన దగ్గర తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే ఆయన ఏంటనేది చూపిస్తాడు. కేవలం పాటలో కేవలం రీ రికార్డింగ్ కాదు, రెండింటికి ఒక సమర్థవంతమైన ఒక నైపుణ్యం ఉన్నది మణిశర్మ గారు అండి. ఈ రోజున చాలా ఫ్యూ పీపుల్ ఉన్నారు మనకి వేళ్ల మీద లెక్కబడగలిగే వాళ్ళు, వాళ్ళలో అతి ముఖ్యమైన వ్యక్తి మణిశర్మ గారు. ఈ కథ విన్న వెంటనే ఆయన నాతో కనెక్ట్ అయిన తీరుకు కానీ ఖచ్చితంగా మేము మా కాంబినేషన్లో అప్పటి వరకు వచ్చిన సినిమాల స్థాయికి మించి సంగీతం ఉంటుంది అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ సినిమాకి మీకు దిల్రాజ్ గారు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కావటం ఎంతవరకు అడ్వాంటేజ్? చాలా అడ్వాంటేజ్. అదే నేను ఇప్పుడు రుద్రమదేవి తీస్తున్నప్పుడు నాకు నాతో ఆయన డిస్ట్రిబ్యూటర్గా ట్రావెల్ అయ్యారు, నేను సోల్ ప్రొడ్యూసర్. సో నేను ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఎలా తీసుకుంటున్నాను అనేది ఆయన చూశాడు. ఆ స్ట్రెయిన్ కొంత క్వాలిటీ మీద కూడా ఎలా పడుతుందా అని రియలైజ్ అయ్యాడు. ఎప్పుడైతే నేను శాకుంతలం నా డాటర్ని నిర్మాతగా ఇంట్రొడ్యూస్ చేస్తూ అనౌన్స్ చేశాను, తను వెంటనే దగ్గరకు వచ్చి సార్ బాగుంది సార్, అసలు శాకుంతలం సౌండింగే బాగుంది, మీ పాపని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మంచిది సార్, మీకు అభ్యంతరం లేకపోతే కథ నాకు చెప్తే నాకు నచ్చితే నేను కూడా మీతో అసోసియేట్ అవుతాను, ఎందుకంటే మీకు మేకర్ వెనకాతల తోడుంటే మీరు తీసే సినిమాల క్వాలిటీ ఏంటి, మీరు అన్కాంప్రమైజ్డ్గా ఎలా తీయగలరో మా అందరికీ తెలుసు. సో అందుకని నన్ను కథతో మీరు కన్విన్స్ చేస్తే ఫైనాన్షియల్ స్ట్రెస్ మీకు లేకుండా మీ నీలిమ గారి నిర్మాతగా మీ మీ పెట్టుబడి మీరు పెట్టి మీరు ఇంకా మీ అన్ని రకాల ఎఫర్ట్లు ఎలా పెడతారో అన్ని పెట్టి మిగతా స్ట్రెయిన్ నేను తీసుకుంటాను. ఫైనాన్షియల్గా మీరు అక్కడ ఆ ఏరియా మీద తీసుకుందాం, ఈ ఏరియా మీద కొంత తీసుకుందాం, ఏం మీకు వద్దు సార్, అన్నీ నేను తీసుకుంటాను. కథ చెప్పండి, మీకు అభ్యర్థులు లేకపోతే నేను జాయిన్ అవుతాను. అయ్యో భలేవాడు సార్, మీ అంతటా మీరు ఇలా రావటం అడగటం నాకు అదృష్టంగా భావిస్తాను. ఆయనకి కథ చెప్పాను, శిరీష్ గారికి కథ చెప్పాను, ఒకటికి రెండు సార్లు కథ విన్నారు, అద్భుతంగా ఉంది. ఈ అద్భుతాన్ని మీరు తెరకెక్కించడానికి మీకేం కావాలో మీరు వెనక్కి చూసుకోకుండా వెళ్ళండి, బడ్జెట్ లిమిట్ వద్దు. సమంత గారి నా కాంబినేషన్లో ఇంతవరకు ఖర్చు పెట్టవచ్చు అనే లెక్క వద్దు. ఇది మాకు అద్భుతంగా కళ్ళకి చూపించారు, ఆ తెరమే చూపించాడు, దానికి ఎంత ఎఫర్ట్ ఎలా పెట్టాలో పెట్టండి, లిమిట్స్ లేదు అని ఆ రోజున ఆయన నాకు వెన్నుదట్టు రావటం మూలంగా ఈ రోజున నేను శాకుంతలం అనే ప్రాజెక్ట్ని అన్కాంప్రమైజ్డ్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నానంటే దానికి నాకు వెనకాతల దిల్రాజ్ గారు కూడా ఉండటం ముఖ్య కారణం. సమంత కాకుండా ఇక అదర్ క్యాస్టింగ్ ఇంపార్టెంట్ క్యాస్టింగ్ ఎవరు, అలాగే టెక్నికల్ అంటే కెమెరా వర్క్ కానీ వాటి గురించి వాటికి ఉన్న ఇంపార్టెన్స్ అలా? అంటే ఖచ్చితంగా ఇందులో కూడా మంచి కాస్టింగ్ ఉంది సార్, చిన్న చిన్న సర్ప్రైజ్